అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఆస్తులు, మన తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ఆస్తులు అమ్ముకోవడానికి చాలా భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేవుడు ఆస్తులు అనేది భక్తులు ఎంతో ప్రేమతో, భక్తితో, భయంతో దేవుడికి సమర్పించుకున్న ఆస్తులను. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి అమ్ముకుంటాను అంటే ఎవరు పడితే వాళ్లకు ఇవ్వడానికి కాదు. ఈరోజు హిందూ సాంప్రదాయాల గురించి తెలియని వాళ్ళు ఈరోజు దేవుడు ఆస్తులు అమ్మకానికి పెట్టారు. హిందూ సాంప్రదాయాల గురించి తెలియని వాళ్ళు ఈరోజు దేవుడు ఆస్తులను అమ్మకానికి పెట్టారు. రేపు దేవుడినే అమ్మకానికి పెడతారు అనే గ్యారంటీ లేదు. ఒకప్పుడు మన వెంకన్న స్వామికి ఏడు కొండలు ఎందుకులే అని అన్నారు. ఈరోజు మన దేవుడికి ఆస్తులు ఎందుకులే అని అంటున్నారు. మన టీటీడీ తిరుపతి దేవస్థానం, ఇట్ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ రిచెస్ట్ టెంపుల్. అలాంటి దేవస్థానం ఈరోజు రెండు నెలల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? రెండు నెలల్లో ఎందుకు బ్యాంక్రప్సీ అయిపోయారు? లక్షల కోట్లు ఉండే టీటీడీ దేవస్థానం, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈరోజు మీకు చాత కాకపోతే, రాష్ట్ర ప్రభుత్వానికి చాత కాకపోతే ఒక ఇండిపెండెంట్ బాడీగా మార్చేసేయండి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పండి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మేము అమ్ముకుంటాము, అడిగేవాళ్ళే లేరు అనే ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈరోజు ఇదే ప్రభుత్వం చర్చుల జోలికి, మాస్కుల జోలికి వెళ్తారా? వెళ్ళరు, ఎందుకంటే భయం. కానీ మన దేవుడు ఆస్తులను అమ్ముతుంటే మనం చూస్తూ కూర్చుంటున్నాం. ఈరోజు ఇలాంటి వారిని హిందువులు సమర్థిస్తే వాళ్ళు హిందువులే కాదు. ఈరోజు మీకు డబ్బులు లేవు అని అనుకుంటే ఆన్లైన్ డొనేషన్స్ పెట్టండి. పెట్టుంటే ఇంతవరకు ఎంత వచ్చింది, ఇంకా ఎంత కావాలి అని లెక్క బయటికి తేండి. లేదంటే పిఎం కేర్ మాదిరి టీటీడీ దేవస్థానం కూడా ఒక డొనేషన్స్ రేజ్ చేయండి. మా దేవుడు కోసము మేమిస్తాం డొనేషన్స్. అంతేకాని దేవుడు ఆస్తులు అమ్ముకుంటూ ఉంటే మేము ఒప్పుకోం. ఈరోజు దేవుడు ఆస్తులు అమ్మే వాళ్లకు బుద్ధి లేదు, కొనేవాళ్లకు ఏమైంది బుద్ధి? ఎంత పాపాత్ములైతే వాళ్ళు దేవుడు ఆస్తులు ఈరోజు తీసుకోగలుగుతున్నారు. ప్రభుత్వం అనవసరమైన ఖర్చు పెట్టే బదులు ఈరోజు వేల కోట్లు పెయింట్లకని పెడుతున్నారు. వేల కోట్లు పెయింట్ వేయడం, వేల కోట్లు పెయింట్లు తీయడం, లేదంటే వాళ్ళిచ్చే కానుకలు పెట్టడానికని, జూట్ బ్యాగులు తయారు చేయడానికని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి అనవసరమైన ఖర్చులు, మాకెందుకండి బ్యాగులు, మాకెందుకండి మీ కలర్లు? మీదే కదా ప్రభుత్వం, మీ ప్రభుత్వాన్ని ఎవ్వరు కొట్టుకోపోరు కదా. అదే డబ్బులు ఇలాంటి సమయంలో ఆదుకోండి, చప్పట్లు కొడతాం మేమే. హిందువులందరూ మేలుకోండి. ఈ సమయంలో మనము ప్రశ్నించే సమయం ఇది. ఏం చేస్తారు వీళ్ళు ప్రశ్నిస్తే? మన దేవుణ్ణి మనం కాపాడుకోలేనప్పుడు మనం బ్రతికి వేస్ట్.
ఇంతవరకు మనకు కష్టాలు వచ్చినప్పుడేమో మనం దేవుణ్ణి ప్రార్థించుకున్నాం, అదే దేవుడికి కష్టం వచ్చినప్పుడు కనీసం మనము అడిగి ఆయన కోసం అడిగే ధైర్యం కూడా లేదు. ఈరోజు మన దేవుడు కోసం ఆయన కోసం మనం చేసేది చాలా చిన్నది. ఈరోజు ప్రశ్నిస్తాం, ఏం చేస్తారండి వీళ్ళు? కేసులు పెడతారా? లక్షల మంది ప్రశ్నిస్తాం, కేసులు పెడతారా? జైళ్ళకు పంపిస్తారా? ఆ జైలు కూడా అమ్ముకున్నారు కదా. ఈరోజు హిందూ సంప్రదాయాలు, హిందూ ప్రజల గురించి తెలియకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకండి. ఈరోజు మీరు చేస్తుంది చాలా తప్పు. ఆఖరికి ప్రసాదాన్ని కూడా ఒక బిజినెస్గా మార్చుకున్నారు మీరు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ కిరాణా షాపులలో ప్రసాదం అనేది దేవుడికి పెట్టి దేవుడు దర్శనం అయిన తర్వాత తీసుకునే ప్రసాదం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అమ్మకానికి పెట్టినారు. ఏ స్టేట్కైనా ఏ కంపెనీలకైనా డెలివరీ చేస్తారంట ఈరోజు ప్రసాదాలను. గిఫ్ట్ లాగా లేదంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఈరోజు ప్రసాదాన్ని ఇవ్వమంటున్నారు. అసలు ప్రసాదం విలువ తెలుసా అండి మీకు? దయచేసి ఇలాంటి తప్పుడు పనులు చేసి అనవసరంగా చెడు అవ్వకండి ఈరోజు.